రీటెయిల్ చూస్తే రాష్ట్రంలోని 83 పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచిందో తెలుపనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12 కార్పొరేషన్లకు, 11 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలో పోలైన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం నుంచి ఫలితాల వెల్లడి మొదలై సాయంత్రానికల్లా పూర్తయ్యే ఛాన్స్ ఉంది. ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ నెల 18వ తేదీన సంబంధిత కార్పొరేటర్లు, మున్సిపాలిటీ, నగర పంచాయతీ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లను ఎన్నుకోనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్కు ఎన్నికలు జరిగినా ఓట్లు లెక్కించవద్దని హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. గుంటూరు జిల్లా చిలకలూరుపేట మున్సిపాలిటీకి ఓట్లు లెక్కించిన ఫలితం ప్రకటించడం వద్దని నిర్దేశించింది. ఇక ఈ నేపథ్యంలో ఈ రెండు ఫలితాలు వెలువడే అవకాశం లేదు. మరోవైపు ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు చేశారు. మొత్తం 4026 కౌంటింగ్ టేబుల్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. వీటిలో నగరపాలక సంస్థల్లో 2204, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో 1822 ఉన్నాయి. కౌంటింగ్ సూపర్వైజర్లుగా 4317 మందిని, లెక్కింపు సిబ్బందిగా 12607 మందిని నియమించారు. ఇక ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు 20419 మంది పోలీసులను వినియోగించనున్నారు. ఇక వీరిలో 172 మంది డిఎస్పీలు, 476 మంది సిఐలు, 1345 మంది ఎస్ఐలు ఉన్నారు. దీనిపై మరింత సమాచారం అమరావతి రీజనల్ కోఆర్డినేటర్ శివ లైవ్ లో అందిస్తారు. శివ, కుమార్, గుడ్ మార్నింగ్. మొత్తం మీద చూసుకుంటే కనుక మరికొద్దిసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏపీలో దాదాపుగా 12 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ జరగాల్సి ఉన్న ఏలూరుకు సంబంధించి హైకోర్టు ఆదేశంతో పెండింగ్లో పడింది. 11 కార్పొరేషన్లకి కౌంటింగ్ ప్రక్రియ మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఇక మున్సిపాలిటీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 75 మున్సిపాలిటీలు ఉంటే 4 మున్సిపాలిటీలు ఏకగ్రీవంగా ఎన్నికైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 71 మున్సిపాలిటీలకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరికొద్దిసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవబోతోంది. అయితే చిలకలూరుపేట మున్సిపాలిటీకి సంబంధించి మాత్రం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. కానీ గెలుపొందిన అభ్యర్థికి సంబంధించి కోర్టు ఆదేశాన్ని ప్రకారం అని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు దాంట్లో మెన్షన్ చేస్తూ కూడా అభ్యర్థికి సంబంధించి గెలుపు ధ్రువపత్రం ఇవ్వబోతున్నట్లు కూడా మున్సిపల్ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయిలో అభ్యర్థులను నిర్వహించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. 10వ తేదీన ఎన్నికలు జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 12 కార్పొరేషన్లో జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓట్ల లెక్కింపుకు సంబంధించి కానీ అలాగే మిగిలిన అంశాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కదాన్ని పూలంక్షంగా చర్చించేందుకు కూడా అధికారులు పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం మున్సిపాలిటీలు అయితే కార్పొరేషన్లు అయితే ఈరోజు దాదాపుగా 83 కౌంటింగ్ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నానికి దాదాపుగా చిన్న మున్సిపాలిటీలకు సంబంధించి ఫలితం వెలువడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ నెల 18వ తేదీన మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు సంబంధించి కూడా ఎన్నికైన పత్రాలని అందజేసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తృతంగా టేబుల్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా 4026 కౌంటింగ్ టేబుల్ను ఎస్సీసీ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంట్లో మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 1822, అలాగే కార్పొరేషన్లకు సంబంధించి 2204 ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కౌంటింగ్ సూపర్వైజర్లుగా 4013 మందిని, లెక్కింపుకు 12607 మంది నియమితులయ్యారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపుగా 20,000 మంది పోలీసులకు సంబంధించి బందోబస్తుగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా డిఎస్పీలు, సిఐలు మొత్తాన్ని బందోబస్తు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అన్ని కౌంటింగ్ కేంద్రాల ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా వీడియో లేదా సీసీ కెమెరాల ద్వారా, వెబ్కాస్టింగ్ ద్వారా చిత్రీకరించాలని చెప్పి ఎస్సీసీ స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే
ఎస్సీసీకి సంబంధించి కౌంటింగ్ కేంద్రాల్లో ఎక్కడా కూడా కరెంటు పోకుండా చూడాలి, ఇన్వర్టర్లు ఏర్పాటు చేసుకోవాలి, అవసరమైతే జనరేటర్లు ఇన్వర్టర్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రాత్రి 8 గంటల్లోపే ఫలితాలు వెలువరించాలని చెప్పి ఎస్సీసీ తన ఆదేశాల్లో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చివరి ఫలితాలు విశాఖపట్నం మున్సిపల్ విశాఖపట్నం కార్పొరేషన్ మాత్రమే చివరిగా ఫలితం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే గెలుపుకు సంబంధించి కేవలం 9 ఓట్లలోపు అవకాశం ఉంటేనే రీకౌంటింగ్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ కూడా ఆర్ఓకి ఆదేశాలు ఇస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఒకవేళ మెజార్టీకి సంబంధించి 2 ఇంకెలు దాటితే గనక జిల్లా కలెక్టర్ నేతృత్వంలో తీసుకోవాలని చెప్పి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్ వద్ద కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినట్టు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 7 మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన దాని నుంచి ఇప్పటి వరకు కూడా 1 సంవత్సరం పాటు పట్టిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ అలాగే కార్పొరేషన్లకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపట్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతూ ఉంది. మున్సిపల్ అధికారులు అలాగే కార్పొరేషన్ అధికారులకు సంబంధించి భారీ స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడా ఎటువంటి చెదురుమదురు సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసు అధికారులు అనంతరం పర్యవేక్షణ అయితే కొనసాగుతూ ఉంది. మరోవైపు ఎక్కడైతే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉందో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అన్ని ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అని చెప్పి పోలీసు అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఓవరాల్గా మొత్తం ఒక్కొక్క బండిలకి 25 చొప్పున బండిలు కడతారు. ఆ తర్వాత 25 చొప్పున కట్టిన తర్వాత కూడా లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. ముందుగా మున్సిపాలిటీకి సంబంధించి కౌన్సిలర్లు అలాగే కార్పొరేషన్కి సంబంధించి కార్పొరేటర్లు ముగిసిన తర్వాత ఎవరైతే ఎవరికి ఎన్నెన్ని ఓట్లు వచ్చినాయి అనే దానికి సంబంధించి వార్డులు వైడ్గా కూడా కౌంటింగ్ ప్రక్రియ జరగబోతూ ఉంది. ప్రతి దానికి సంబంధించి కూడా 25 చొప్పున ఏర్పాటు చేస్తారు. ప్రతి రౌండ్కి కూడా 14 టేబుల్స్ని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది కుమార్. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి, అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియ కూడా ఇంకా ప్రశాంతంగా కొనసాగాలి. ఈ నెల 18వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్ అలాగే చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపీకి సంబంధించి ఆయా ఆర్ఓలకి, జిల్లా కలెక్టర్లకి, జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తూ ఎస్సీసీ ఆదేశాలు అయితే జారీ చేశారు కుమార్. అయితే శివ, కౌంటింగ్ సందర్భంగా కొత్త మార్గదర్శకాలను కూడా ఎస్సీసీ విడుదల చేసినట్టుగా తెలుస్తుంది, డీటెయిల్స్ ఏంటి? కుమార్, ఎస్సీసీకి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో కూడా కొత్తగా మార్గదర్శకాలు కొన్ని అమలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న ఏరియాలకు సంబంధించి విద్యుత్ సరఫరాకి ఎక్కడా కూడా అంతరాయం ఏర్పడకూడదు. అలాగే ఏదైతే ఆ కౌంటింగ్ జరుగుతున్న ప్రక్రియకి ప్రాంతంలో జనరేటర్ కానీ ఇన్వర్టర్ సౌకర్యం కానీ కల్పించుకోవాలి. రాత్రి 8 గంటలకల్లా కౌంటింగ్ ఫలితాలు వెలువడే విధంగా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ప్రస్తుతం రౌండ్కి ఉన్న టేబుల్ సంఖ్యని పెంచుకోనైనా సరే 8 గంటలకల్లా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పి కూడా ఎస్సీసీ అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది కుమార్. రైట్, థ్యాంక్ యూ శివా.